हेलो व्यूवर्स, वेलकम टू फूड स्पार्क। ईरोज रेसीपी उल्लिपाय सांबार। दीनिकी नेनु ओकटिम बाव ग्लास कंदिपप्पु तीसुकुन्नानंडि। కూరగాయలు లేనప్పుడు మనం ఇలాంటి సాంబార్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది। దీన్ని వాష్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు నేను పసుపు వేసి నీళ్లు పోసి పెట్టుకున్నానండి। ఈ సాంబార్ చాలా టేస్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది। ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి। నేను ఉడికించుకున్నానండి। ఈ టమాటాలని స్మాష్ చేసుకోవాలి। దీనికి పొటాటో ఫ్రై లేకపోతే చికెన్ రోస్ట్ చాలా టేస్ట్ మంచిగా ఉంటుంది। నేను పొటాటో ఫ్రై కి చికెన్ రోస్ట్ కి డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇచ్చాను, చూసుకోండి। ఇలా బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇంత ఈ స్టేజ్ కి రావాలి। ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను। उड़कीन कंदिपप्पुनि नेनु पोयि मीद पेट्टुकोनि 1.5 ग्लास नीळ्लु पोसुकुंटुन्नानु। इप्पुडु टेस्ट की उप्पु वेसुकुंटुन्नानु। नेनु कल्लुप्पु वेसुकुंटुन्नानु। पच्चिमिर्चि वेसुकोवालि। कोद्दिगा करिवेपाकु, चिन्न उल्लिपायलु वेसुकुंटुन्नानु। दीनिकि कोद्दिगा एक्कुवनि पडुतुंदि उल्लिपायलु, अप्पुडु टेस्ट बागुंटुंदि। इप्पुडु कोद्दिगा కొత్తిమీర వేసుకుంటున్నాను। ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను। ఇది మా హోమ్ మేడ్ సాంబార్ పౌడర్। ఇది పచ్చివాసన పోయేదాకా ఒక 5 టు 7 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। ఇప్పుడు బాగా ఉడుకుతుంది। ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। ఉల్లిపాయలంతా బాగా వేగాలి। ఇప్పుడు ఇలా మూత పెట్టుకుంటే చాలు, ఫుల్ గా క్లోజ్ చేయకూడదు। ఇప్పుడు చూసారంటే ఉల్లిపాయలు బాగా ఉడికింది, నా చూసే తెలుస్తుంది। ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి। చింతపండు రసం కొద్దిగా పోసుకొని మీ టేస్ట్ చూసుకొని కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు। దీని తర్వాత ఇంగు వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి। చింతపండు పచ్చివాసన పోయేదాకా ఒక 3 టు 4 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది, పక్కన పెట్టుకోండి। కడాయిలో నూనె పోసుకున్నానండి, దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు కందిపప్పు వేసుకున్నాను। కొద్దిగా మెంతులు వేసుకుంటాండి, ఇది మంచి స్మెల్ ఇస్తుంది సాంబార్ కి। ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి। ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। మీరు ఏ వెరైటీ సాంబార్ చేసుకున్నా ఈ మెంతులు వేసుకోవాలి। ఉల్లిపాయలు కంపల్సరీగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక చిటికగా ఇంగు వేసుకుంటున్నానండి। ఇప్పుడు బాగా వేయించుకోవాలి। ఇప్పుడు రెడీ అయ్యింది, నేను సాంబార్ వేసుకుంటున్నాను। ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి, అందరికి నచ్చుతుంది। ఇప్పుడు ఆనియన్ సాంబార్ రెడీ। మీతో ఇంకొక రెసిపీలో వచ్చి జాయిన్ అవుతాను। థాంక్యూ వ్యూవర్స్।